బాలినేని అంత మాట అనేశారా? వైసీపీకి బాలినేని శ్రీనివాసరెడ్డి తలనొప్పిగా తయారయ్యారు. ఆ పార్టీలో నిత్య అసమ్మతివాదిగా ఆయన మారారు. తరచూ అసంతృప్తి వ్యక్తం చేయడం పరిపాటిగా మారింది. ప్రతి 2-3 వారాలకు పార్టీ మారుతున్నట్లు లీకులు ఇవ్వడం, తరువాత పార్టీ మారకపోవడం పరిపాటిగా మారింది. ఏనాడైతే మంత్రివర్గ విస్తరణలో బాలినేని పదవిని జగన్ తొలగించారో నాటి నుంచి అసంతృప్తి మాట వినిపిస్తోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు బాలినేని పార్టీ మారతారన్న ప్రచారం పతాక స్థాయికి చేరుకున్న సందర్భాలు ఉన్నాయి. అదే సమయంలో వైసీపీ పెద్దలు రంగంలోకి దిగడం, వివాదాన్ని సర్దుబాటు చేయడం రివాజ్గా మారింది. ఇప్పుడు కూడా పార్టీ మారతానని బాలినేని మీడియాకు లీకులు ఇస్తున్నారు. దీంతో తాజాగా జగన్ నేరుగా రంగంలోకి దిగారు, బాలినేనితో సమావేశమయ్యారు. అయితే బాలినేని తీరుతో విసుగు చెందిన జగన్ పార్టీలో ఉంటే ఉండు, లేకుంటే వెళ్ళిపో అని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రకాశం జిల్లాకు చెందిన బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్కు సమీప బంధువు. జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డికి స్వయాన బావ. వైసీపీ ఆవిర్భావ సమయంలో జగన్ వెంట నడిచారు బాలినేని. వైవి సుబ్బారెడ్డితో కూడా మంచి సంబంధాలు కొనసాగించేవారు. ఆ ఇద్దరూ కలిసి పార్టీ కోసం కష్టపడ్డారు. ప్రకాశం జిల్లాలో వైసీపీ విజయానికి కృషి చేశారు. అయితే ఇప్పుడు వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్న రీతిలో పరిస్థితి మారింది. కేవలం వైవి సుబ్బారెడ్డి పేరుతో తనకు రాజకీయంగా ఇబ్బంది కలుగుతుందన్నది బాలినేని ఆవేదన. ఒక విధంగా చెప్పాలంటే వైసీపీలో బాలినేని అలకల నేతగా మారారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ బాలినేనిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. దీంతో ప్రకాశం జిల్లాని శాసించారు బాలినేని. ఆ క్రమంలోనే వైవి సుబ్బారెడ్డితో ఆయనకు విభేదాలు ఏర్పడ్డాయి. జిల్లాపై ఆధిపత్యం కోసం ఇరువురు పోటీపడ్డారు. ఇంతలో మంత్రివర్గాన్ని విస్తరించారు జగన్. బాలినేనిని మంత్రివర్గం నుంచి తొలగించారు. అదే జిల్లాకు చెందిన మరో మంత్రి ఆదిమూలం సురేష్ను మాత్రం కొనసాగించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు బాలినేని. దీని వెనుక వైవి సుబ్బారెడ్డి ఉన్నారన్నది ఆయన అనుమానం. అప్పటి నుంచి విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో జగన్ వైవి సుబ్బారెడ్డిని ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా పంపించారు. అయినా సరే బాలినేనిలో అసంతృప్తి తగ్గలేదు. ఎన్నికల ముందు బాలినేని పంచాయతీ చాలా సందర్భాలలో అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళింది. ముఖ్యంగా ఒంగోలులో ఇళ్ల పట్టాలు అందించాలని బాలినేని షరతులు పెట్టారు. దీంతో జగన్ స్వయంగా వెళ్లి ఇళ్ల పట్టాలను అందించారు. అదే సమయంలో ఒంగోలు ఎంపీ సీటును మాగుంట శ్రీనివాసరెడ్డికి ఇవ్వాలని పట్టుబట్టారు. ఈ విషయంలో మాత్రం జగన్ వెనక్కు తగ్గలేదు. మాగుంటకు టికెట్ ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. మరోవైపు చిత్తూరు జిల్లాకు చెందిన చివిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో అయిష్టంగానే ఎన్నికలకు వెళ్లారు బాలినేని. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జిల్లాలో పాతుకుపోతే తన పరిస్థితి ఏంటన్న ఆందోళనలో బాలినేనున్నారు. అయితే తరచూ పార్టీ మారతానని బాలినేని లీకులు ఇవ్వడంపై వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే విసిగి వేసారిపోయిన జగన్ సైతం పార్టీలో ఉంటే ఉండు, లేకుంటే బయటకు వెళ్ళిపో అని కరాఖండిగా తేల్చి చెప్పినట్లు సమాచారం. అందులో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి.